बट्टीवाड़ प्रजा शुभ दिन पिष्कार चूपुर आ शुभ समय पुरस्कुक एमएलए गार मन अंदर चन्माचंद आह्वान मन एमएलए गेलन तरह चयन एनो सारू एलक्षन पार्लमेंट एलक्षन एमएलए एलक्षन गत नायक विनमें एनो सारू एवर दी पट्टुकना दाखला मोन्ट एलक्षन मुनपल एलक्षन प्रत्येकि समस्या इदे स्थल में एमएलए गार दृष्टि की तेवर जी मनवा मन को मे समय पिष्कार दिशा प्रयत्नी सफलीकृत वारी टीम की मुनपल कौनसीलर को अंदर की मा तरफ बट्टीवाड़ प्रजल तरफ मैं कृतज्ञता सर मैं बतिकिन रोजलु रुणपड़ उठा सर समस्या समस्या का मैं चिरकाल ओडिना गेलिसिना गानी पेर मैं ज्ञापक पेट्टुकुंटाम अदि वरकु सत्कारान्नि प्रारंभिंचवाल्सि नवीन गारु श्रीमती गारु चेयरमैन श्रवणि गारिनि सत्करिस्तारु పిలవగానే మా వార్డు 18వ వార్డుకు మా చిరకాల కోరిక దాదాపు 40 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి దశాబ్ద కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మా సమస్యలు మొన్ననే కేటీఆర్ గారి వద్దకు తీసుకెళ్లి మా యొక్క ఈ యొక్క జోనల్ వ్యవస్థను తీర్చిదిద్దడానికి తీసుకున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడానికి విచేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మా వార్డు చాలా అభివృద్ధిలో భాగంగా మీ పబ్లిక్ టాయిలెట్స్ చేయడం జరిగింది. దాదాపు నాతో పాటు మా తోటి కౌన్సిలర్స్ అందరూ సహకరిస్తూ త్వరలోనే మొన్ననే కేటీఆర్ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మినీ స్టేడియంను కూడా అభివృద్ధికి తీసుకెళ్ళడానికి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మేము ఎల్లవేళ అందుబాటులో ఉండి వారి విన్నట్టు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ వార్డ్ కౌన్సిల్ సభ్యులు సోదరుడు చుక్క నవీన్ గారికి 17వ వార్డ్ కౌన్సిల్ సభ్యురాలు శ్రీమతి పద్మసింగరావు గారికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యు నిజంగానే 40 సంవత్సరాల మన జగిత్యాల పట్టణ ప్రజల కోరిక కళ ఎందుకంటే చాలా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మన మనుషులకి మనకు ఒక ముందు ముందు కావాల్సింది ఒక గూడు. మరి ఆ గూడు కట్టుకోవడానికి కూడా బీద మధ్యతరగతి వర్గాలు మరి బ్యాంక్ లోన్లు వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. మరి పర్మిషన్లు రాక ఇటు బ్లాంక్ లోన్లు రాక అతలాకుతలం అయిపోయిన పరిస్థితి 40 సంవత్సరాల నుంచి కూడా మరి ఏ నాయకుడు కూడా దాని మీద దృష్టి పెట్టిన పాపాన పోలేదు. ఏదో మరి ఈ వార్డు కూడా అంతెందుకు ఈ వార్డు నుంచే చూసుకున్నట్టయితే మరి గత పాలక వర్గంలో చైర్పర్సన్ గారే స్వయంగా ప్రాతినిధ్యం వహించినటువంటి వార్డు. మరి ఈ వార్డులో కూడా హై స్కూల్ జోన్ ఉండే చాలా మంది పిల్లలు మరి చదువుకోవడానికి విదేశాలకు వెళ్తేనో మరి లోన్ల కోసం అప్లికేషన్ పెట్టినా కూడా రాని పరిస్థితి. మళ్ళీ చదువుకోలేని పరిస్థితి చదువులకు పెద్ద చదువులకు వెళ్ళలేని పరిస్థితి ఉండేది. ఒకప్పుడు మా చుక్కనాయన అన్న గారు చెప్తుంటే మా సంజయ అన్న గారు కూడా మీరందరూ కూడా కలిసి చెప్పడం జరిగింది. అంటే ఈ ఒక్క వాడి పరిస్థితే ఇలా ఉంది. ఏదో మామూలుగా తీర్మానాలు చేసి వదిలిపెట్టుకోవడం అట్లాంటివి తప్ప మరి ఫీల్డ్ లెవెల్లో ఎవరు కూడా ప్రయత్నించలేదు నాయకులు. మరి మన సంజయ అన్న గారు వచ్చిన తర్వాత అసలు అదేంటి మరి 40 సంవత్సరాల నుంచి మన ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారు అంటే మన ఒక్క దగ్గరనే కాదు ఇప్పుడు మన దగ్గర ఉంది మన బట్టివాడ విద్యానగర్లో స్కూల్ జోన్ అని ఉంది. ఈ స్కూల్ జోన్ని రెసిడెన్షియల్ జోన్గా మార్చడానికి అలాగే మన ఆగ్రోభవన్ ఉంది అందరికీ తెలుసు ఆగ్రోభవన్ దగ్గర దాని ఎదురుగా అదంతా కూడా ఓపెన్ స్పేస్ అని ఉంది కానీ ఇప్పుడు చూస్తే ఇళ్ళై ఉన్నాయి దాన్ని కూడా రెసిడెన్షియల్గా మార్చడానికి. మరి లింగంపేట ఉంది చిలుకవాడ ఉంది ఇవన్నీ కూడా అగ్రికల్చర్ జోన్లో ఉన్నాయి.
వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తుంటాం గాంధీనగర్ ఆ ఏరియా మొత్తం వరకు కూడా అగ్రికల్చర్ జోన్ అనే ఉంది వ్యాపారం కోసం వాడేదనే ఉంది కానీ అక్కడ ఉన్నాయి మాత్రం ఇల్లులు సో అంటే ఇక్కడ ఈ జోన్లలో కట్టుకున్న వాళ్ళకి ఏంటంటే పర్మిషన్లు రావు తద్వారా బ్యాంక్ లోన్లు కూడా రాని పరిస్థితి మరి ఇప్పుడు చూస్తే అన్ని ఇల్లు ఉన్నాయి ఇట్లా అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంది అక్కడిక్కడ లింగంపేటలో ఉంది కానీ ఆ మాస్టర్ ప్లాన్ లో మ్యాప్ మీద చూపిస్తే పేపర్ మీద మాత్రం అది ధర్మపుర రోడ్ సైడ్ ఉంటుంది మరి శంకులపల్లి శంకులపల్లిలో పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ అని ఉన్నాయి పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ జోన్స్ అని ఉన్నాయి అంటే మనం ఇల్లు కట్టుకోవడానికి పనికి రావన్నట్టు పేపర్ మీద చూస్తే కానీ ఆల్రెడీ అక్కడ ఇల్లు అయి ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితి మరి ఇవన్నీ కూడా షిఫ్ట్ చేయడానికి అంటే ఇవన్నీ ఇల్లులు ఉన్న ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉండేటట్టు రెసిడెన్షియల్ జోన్ అంటే ఇళ్ల జోన్గా మార్చడానికి అనేది ఈ జోన్ల మార్పిడి అది మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత తీపిచ్చి మమ్మల్ని కూడా మా అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ మరి ఏమైంది ఎక్కడి వరకు వచ్చింది ప్రాసెస్ అని ఇక్కడ అలాగే మరి ఇక్కడ ఈ కరోనా కష్టకాలం నడుస్తుంది అలాగే మరి రూరల్లో అర్బన్లో ఎన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నా ఒకటి కాదు రెండు సార్లు కాదు దాదాపు 20 సార్లు టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారి హైదరాబాద్లో ఉంటారు ఆ డిపార్ట్మెంట్ అంతా అక్కడికి స్వయంగా వెళ్ళి అక్కడ ఉండి కూర్చొని 1 గంట 2 గంటలు కాదు అప్పుడప్పుడు వెళ్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండాల్సిన పరిస్థితి అంటే నేను స్వయంగా ఉన్నాను కాబట్టి చెప్తున్నా మీ అందరికీ అట్లాంటి పరిస్థితులలో కూడా సార్ అక్కడ 20 సార్లు వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడి చేంజ్ చేపించిన పరిస్థితి అంటే మామూలు సమస్య కాదు 40 సంవత్సరాల నుంచి మన ప్రజలందరూ నలిగిపోతున్న సమస్య మరొక నూతన శకానికి శ్రీకారం చుట్టారు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు మరి గతంలో ఏ నాయకులు చేయలేని కూడా ఒక గొప్ప పని ఒక గొప్ప సహాయం మనకు చేశారు మన పట్టణ ప్రజలందరికీ కూడా జోన్ల మార్పుతోని మరి దీంతో చాలా వరకు సమస్యలు తీరిపోతాయి మరి అలాగే మరి ఇంతకుముందు నేను చెప్పిన జోన్లలో ఆల్రెడీ ఇల్లు అయి ఉన్నాయి అంటే పర్మిషన్తో అయ్యాయా పర్మిషన్ లేక అయ్యాయా కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి లీగల్ కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని మరి ప్రజలందరూ మీరందరూ కూడా తెలుసుకోవాలి మీరు వచ్చిన తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని అంటే పర్మిషన్లు లేక ఇల్లు కడుతున్నారని మరి ఇన్ని జోన్లు ఉన్నాయి కదా మరి ఇన్ని రోజులు మార్పు చేయలేదు మరి ఇల్లు అయినాయి మరి ఎట్లయినాయి పర్మిషన్లు లేకనే అన్నట్టే కదా అంటే అవన్నీ ఇచ్చింది ఎవరు గత నాయకులు కాదా గత ప్రభుత్వం కాదా అంటే ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా అటు రోడ్లు కానివ్వండి ఇటు ఇల్లు పర్మిషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళడం కానివ్వండి ఇవన్నీ చేశారు ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చి సంజయన గారు మేము వచ్చిన తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని పేపర్లు ఇచ్చుకోవడం ప్రజావానికి వెళ్ళి పేపర్లు ఇచ్చి రావడం ఇవన్నీ చేస్తుంటారు ప్రజలందరూ మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయినాయని అసలు మేము అనాలన్నమాట సంజయన గారు అనాలన్నమాట కానీ ఎందుకు వద్దులే మనం చేయాల్సింది అభివృద్ధి మన ప్రజల కోసం ఏం చేయాలని మనం ఆలోచించాలి పక్క ఆలోచించద్దు గతం గురించి మాట్లాడద్దు అనే ఊరుకున్నాం మేము ఇన్ని రోజులు మరి ఇప్పుడు కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు చుక్క నవీనాన్న గారు కూడా కృతజ్ఞత సభ పెట్టారు నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సంజయ్ అన్న గారు మనకి ఇచ్చింది గొప్ప వరం చాలా విషయాలలో నలిగిపోతున్నారు ప్రజలు మున్సిపల్ ఆఫీస్ కూడా వస్తూ ఉంటారు కదా మేము కూడా చూస్తుంటాం కదా మరి ఇప్పుడు కట్టుకున్నా మాకు లోన్లు వస్తలే మా పరిస్థితి ఏంటి అని అప్పుడెప్పటి నుంచి ఆయన ఎందుకంటే 1993 నుంచి 2019 అంటే మేము వచ్చే వరకు కూడా గత కాలంలో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు కేవలం 4000 మాత్రమే 4000 ఇల్లులా అయ్యాయా వాళ్ళు ఆలోచించలేదు మరి బ్యాంక్ లోన్లు వస్తే ఎట్లా వస్తే ఏమవుతుంది పరిస్థితి తర్వాత ప్రజల పరిస్థితి ఏమవుతుందని ఆలోచించలేదు అడ్డదిడ్డంగా కట్టుకొని ఇచ్చారు కానీ దానికి నలిగిపోయింది మాత్రం ప్రజలు మనమే కదా బాధలు అనుభవించింది అంతేందుకు మీరు స్వయంగా మీరు బాధలు అనుభవించారు కదా ఈ వార్డులో అప్పుడు ఉన్న పెద్దలు మున్సిపల్ అంటే పాలక వర్గమే ప్రాతినిధ్యం వహించిన ఈ వార్డు పరిస్థితి ఇలా ఉంటే పట్టించుకోలేని పరిస్థితి ఉంటే మిగతా వార్డుల పరిస్థితి ఏంటి మరి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి ఎందుకంటే మరి ఈ సందర్భంగా మేము కూడా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా మున్సిపల్ కౌన్సిల్ పక్షాన మా ప్రజలందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నగారు మీకు కృతజ్ఞతాభివందనాలు ఎందుకంటే మాకు ఒక గ్రేట్ అచీవ్మెంట్ మా కౌన్సిల్లో చారిత్రకంగా రికార్డులలో కూడా చారిత్రకంగా మరి లిఖిత పూర్వకంగా కూడా భద్రపరచుకోవాల్సినటువంటి ఒక గొప్ప పని మాతో మీరు చేయించారు
మా కౌన్సిల్కి ఒక గొప్ప పేరు వచ్చింది. కర్మ క్రియలు మీరే ఉన్నారు. అలాగే మరి సంజయ్ అన్న గారు వెంటనే అప్లికేషన్ పెట్టి అక్కడ తీసుకెళ్ళగానే మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు కూడా ఎంతో తొందరగా స్పందించి ఎప్పటికప్పుడు మనకు రివ్యూ తీసుకొని ఇమిడియట్గా మనకు ఈ జోన్ల మార్పు అనే ప్రొసీడింగ్ని అందించారు. వారికి కూడా మన పట్టణ ప్రజలందరి పక్షాన కూడా గౌరవ కేటీఆర్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే స్టేట్లో పూర్తిగా ఇన్ని మార్పులతో మాస్టర్ ప్లాన్ వచ్చింది, ఒక ప్రొసీడింగ్ వచ్చిందంటే మరి రాష్ట్రంలోనే మన జగిత్యాల పట్టణం మొదటిది, జగిత్యాల పట్టణం మొదటిది. అందుకారణం గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారు కేటీఆర్ అన్న గారు మరి అన్ని తానే మనకు ముందుకు నడిపించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు, మరి ఈ విషయంలో కూడా మన గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వివిధ జోన్ల మార్పిడులలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ ఇది పరిస్థితి ఇది అని కూడా మాకు అదే సంజయ్ అన్న గారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. మనందరికీ కూడా ధన్యవాదాలు. సోదరుడు చుక్క నవీన్ అన్న గారు ఎంతో యాక్టివ్గా ఉంటారు, ఎప్పటికప్పుడు అటు నిరుపయోగంగా ఉన్నటువంటి విద్యానగర్ మార్కెట్ని తెరిపించి మరి మున్సిపల్ మార్కెట్గా మార్చి ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా మార్చి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరి అప్పుడు కూడా ముందుండి నిల్చొని అన్నీ చేశారు. అలాగే మరి గతంలో వార్డులో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారో అంతకంటే 3-4 రెట్లు ఎక్కువగానే డెఫినెట్గా ఈ కౌన్సిల్ తరఫున మేము చేస్తాము. ఎందుకంటే సంజయ్ అన్న గారి సహకారం పూర్తిగా కూడా మా కౌన్సిల్కి ఉంది. డెఫినెట్గా మన వార్డుని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించి మరి మీ అందరి ముందల మన నాయకులు ప్రియతమ నాయకులు సంజయ్ అన్న గారికి అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారు కేటీఆర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించినందుకు గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు చుక్క నవీన్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ నిచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మరి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా అలాగే పార్టీ పట్టణాధ్యక్షులు గట్టి సతీష్ అన్న గారు కూడా వచ్చారు, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు మీడియా సోదరులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. జై హింద్, జై పట్టివాడలో స్థానిక కౌన్సిలర్ నవీన్ గారు ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కు సభాధ్యక్షత వహించిన పెద్దలు అనుకపల్లి రాజనాథన్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ భోగస్ రావణి గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, కౌన్సిలర్స్ సతీష్ అన్న గారు, రమణ గారు, మిగతా వార్డు పెద్దలు, అక్క చెల్లెళ్ళు, ఎంప్లాయీస్ అందరూ కూడా రాష్ట్రంలోనే పాత మున్సిపాలిటీలలో ఒకటి, రాష్ట్రం మొత్తంలో ఉన్న మున్సిపాలిటీ 141 ఉంటే పాత వాటిలో ఇది ఒకటి, కరీంనగర్కు సమానం. కానీ సరిగ్గా ప్రణాళిక లేక కరీంనగర్ ఒక 30-35-40 ఇళ్ళల్లో ఎక్కడికో అందనంత దూరం వెళ్ళిపోయింది. మనది ఎక్కడికో అక్కడ లెక్క ఉండి మరి అభివృద్ధికి నోచుకోని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం ఇవాళ జగిత్యాలను జిల్లా కేంద్రం చేశాడు. జగిత్యాల అభివృద్ధికి ప్రణాళిక ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగిత్యాల పట్టణం విషయానికైతే మరి ఎందుకు ముందరికి పోలేదు, అది ఎందుకు ముందుకు పోయిందంటే కరీంనగర్ మొదటి నుంచి కూడా రోడ్లు వెడల్పు చేసుకొని అక్కడ ప్రత్యేకమైన నిధులు తెచ్చుకొని అక్కడ కార్పొరేషన్ చేసి మంచిగా డెవలప్ చేసుకున్నారు పార్కులు అవన్నీ. ఇక మన జగిత్యాలకు వస్తే ఇక మనకు తెలియని ఏమున్నది, ఇంత పెద్ద ఊరుకు ఒక చిన్న పార్కు రోటరీ క్లబ్కి వెళ్ళాలంటే మా అడ్వాంటంలో కొంతమంది పైసలు జమ చేసింది, అటెండ్గా మున్సిపాలిటీ మెయింటైన్ చేసింది. అంటే ఈ గొల్లపల్లి శ్మశాన వాటి కూడా పుప్పలాశాలు గారు చైర్మన్ కాలంలో అత్యంత గలీజుండే వారినే తీసుకొని పోయి ఇది కూడా కట్టడే, దాని మీద చక్రం కనబడుతుంది ఒకటి బండి 4-5 కనబడతాయి ఇక్కడ చూసాను. సో అది కూడా ఇట్లా రోటరీ క్లబ్కి చేసింది మన గొల్లపల్లి శ్మశాన వాటి. ఈ రకంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసాయి. ఇక కూరగాయల మార్కెట్ ఉండే అంటే మీకు తెలియదు ఏంటి, గదే గడే రకాల ఒకళ్ళు లూపుట పోవాలి, బండి పోయేది లేదు, ఆటో పోయేది లేదు, ఒకటే మార్కెట్, లేకపోతే రోడ్ల మీద మోర్లో పక్కకు కొనుక్కునే పరిస్థితి. మోర్లో పక్కకు అంటే పక్క ఊరు వస్తే మాత్రం ఇక్కడ మార్కెట్కి రాడు, అది అటుకెళ్ళంటే లక్ష్మీపేట, ఇటుకెళ్ళంటే దర్బారం, అటుకెళ్ళంటే కొరుట్ల, కరీంనగర్. రోజు రోజుకు మనం పట్టణం పెరగాలని తగ్గిపోయింది. మరి ఇటువంటి సందర్భాలలో మరి అప్పుడు మేము ఓడిపోయింటిని దురదృష్టం
అప్పుడే నిలబడ్డా కానీ నాకు ఏరియాల ఓట్లు మాయేశారు. పెద్ద తిరిగేటోళ్ళు కూడా లేకుండా గిట్ట నలుగురు ఐదు పెద్ద మనుషులు అటోలు ఇటో. కానీ టౌన్లో వచ్చాయని పల్లెటూరులో కొంచెం పోయి కొద్దిగా ఓడిపోయినాం, మున్సిపాలిటీ పోయి అయినా కానీ ఓడిపోయినాం అని అన్నట్టు కూడా బాధపడలేదు. ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉన్నాం. అప్పుడు కవితక్క సహకారంతో కేజీ రామారావు గారు తీసుకొచ్చి కొన్ని నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసాం. ఇవాళ ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు కానీ విషయాలు మాత్రం ప్రజలకు తెలవాలి. అప్పుడున్న మున్సిపాలిటీ కూడా మన ప్రభుత్వం నిధులు ఇస్తే 5 కోట్ల 30 లక్షలు వాపసు పోయింది, వాడుకోక వాపసు పోయింది. ఇప్పుడు నెలకు 90 లక్షలు పద్నాలుగు పదొక అంటే సంవత్సరానికి 10 కోట్ల చొప్పున ఇప్పుడు ఇస్తే మాకు ఎక్కడ పైసలు దాల్చలేదు చేసే పనులు. మన పనులు చెప్తున్నాయంటే మీకే కనబడుతున్నాయి. చూసిన స్పష్ట వాటిక పక్కకు మంచిగా చెప్తున్నాం. రైతు బజార్ 20 ఏళ్ళు మూలపాటు ఉండే, 20 ఏళ్ళు మూలపాటు ఉండే దాన్ని మంచిగా చేసాం. ఇలా డ్రామా టాకీస్ ముందట రోడ్ మంచిగా అయిపోయింది, అనపూర్ణ టాకీస్ రోడ్ ముందట అయిపోయింది. సర్కార్ దవాఖాన కాడ పాఠకులు కనబడతలేకుండే లోపల కోరకపో మీరు చూసిన అదంతా ఓల్డ్ హై స్కూల్ అవన్నీ కూడా గోడలు లోపలికి జరిపి అటు కోర్టు కూడా అంటే పాత బస్టాండ్ చివరస్తాకు ఒక రీతి తర్వాత మన ఇంటి ముందు ఇంత ముగ్గెత్తుకు వేసుకుంటాం ముందు కూడా అట్లనే ఆ గోడల మీద మంచి మంచి పిల్లలు అయితే చదువుకోవాలని, ఫారెస్ట్ ఆఫీస్ అయితే చెట్లు మంచి కాపాడుకోవాలని, ఫైర్ ఇంజన్ ఉంటే అగ్నిమాప అగ్ని తలుక్కోకుండా ఎట్లా చేయాలని బల్ల ముందు ఇట్లా ఈ రకంగా కోర్టు అయితే కోర్టు ముందట న్యాయం కోసం ఎట్లా అని, పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్ గోడలు జరిపి వాటి మీద అన్ని మంచిగా రాయించి పెట్టాం. ఎందుకంటే మంచి అందంగా కనబడాలి పట్టణం. దీనికి మరి ప్రజలందరూ సహకారం ఉండాలి. నేను అందుకే అక్కడి ప్రాంత ప్రజలు 50 రోడ్ ప్రజలు ఎందుకంటే మెయిన్ రోడ్ నిజామాబాద్కి వెళ్ళి మహారాష్ట్ర దాకా అదే రోడ్ ధర్మపూర్కి వెళ్ళి కరీంనగర్ దాకా మహారాష్ట్రకి వెళ్ళి పోయినా ఇదే రోడ్లో పోవాలి, అందరం ఉండాలి ఊళ్ళకి రాగానే అని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ధర్మపూర్ రోడ్డుకు కాలేజీ ముందర మొత్తం లారీల కొద్ది చెత్త పక్కకే ఉన్నాడు అనే విజయ్ ఒక 50 ట్రాక్టర్ల చెత్త దిద్దు తప్పడం సాగుతారు. ఇప్పుడు ఎవరో మంచిగా చెట్లు పెట్టినాం అంటే ఇట్లా ఒకటి ఒకటి చేసుకుంటూ పోతున్నాం. మీరే చూడు కింద మోతే చెరువు అద్వాన పరిస్థితి ఉండే, బతుకమ్మ తంత్రం కట్టాం, బతుకమ్మ ఆటం చేసాం, ఇంకా కూడా అక్కడ పెద్ద మోరి కట్టేది ఉన్నది. ఆడ కూడా ఒక పార్క్ తయారు చేస్తున్నాం, చింతకుంట చెరువు కింద పార్క్ తయారు చేస్తున్నాం. కానీ కొద్దిగంత అశ్రద్ధ చేస్తే మొన్ననే చైర్మన్ గారు మేము పోయి గట్టిగా అధికారులను కాంట్రాక్టర్ మాట్లాడి మంచిగా చేయమని చెప్పినాం. మరి ఈ సందర్భంగా ఈ రకంగా మనం పనులు చేస్తున్నాం. కరీంనగర్ రోడ్డుకి వెళ్ళి వస్తుంటే మీరు చూస్తున్నారు పద్మనాయక ముందట కొత్తగా పని జరుగుతుంది, ఆడ కూడా ఒక మంచి పార్క్ అవుతుంది. చింతపుట్ట శ్మశాన వాటిక బ్రహ్మాండంగా చేసాం, మూత శ్మశాన వాటిక చాలా మంచిగా అవుతుంది. నాకు ఇవాళ పొద్దుగాల కూడా ఒకరు ఫోన్ చేసి ఇట్లా చనిపోతే శవాలు ఉంచుకోవడానికి లేకపోతే అయిన తర్వాత ఇళ్ళలో రాణిస్తలేరు మరి ఎట్లా అంటే ఆయా కార్యక్రమం చేసేందుకు 2 రూములు వంటశాల అక్కడ అన్నీ కూడా చేస్తున్నాం. ఇవాళ బోరు మోటార్ కూడా ఇవాళ ఫిక్స్ చేస్తున్నాం. చైర్మన్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే రేపటినాడు మన గొల్లపల్లి కాడైన వసతులు లేకపోతే ఇల్లు లేని వాళ్ళు కిరాయి వాళ్ళు ఉంటే చనిపోతే కొందరు 3 దినాలు చేస్తారు, కొందరు 8 దినాలు చేస్తారు, కొందరు 11 దినాలు చేస్తారు. ఆడ ఉండే రోజుల్లో వసతి ఏర్పడుతుంది. ఇంకొక ఆడదిలో చూడండి, ఆడ మనం పిట్ట పెడుతుంది పోతాం, అంతకుముందు నడరాకపో అదంతా కూడా అక్కడ భోజనం చేస్తుంది కూడా లోపల షెడ్డింగ్ అనేసాం. అంటే ఎందుకు చెప్తుంది ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం. పుట్టినోడు పోక తప్పదు. మరి పోయినప్పుడు అక్కడ దేవుడి దగ్గరికి పెట్టడం మనం అంతా కూడా స్నానం చేసి సంచి మంచి వేసి పంపుతాం, శ్మశాన వాటికలు చేస్తున్నాం. మరి ఈ రకంగా ఒకటొకటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన ప్రాంతం కూడా అభివృద్ధి అవుతున్నాయి. మరి ఇక్కడ నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు మాకు పర్మిషన్లు లేవు, లోన్లు వస్తలేమని చెప్పింది. ఆ మేడం లేరట కళావతి మేడం అయితే ఖచ్చితంగా గడిగింది చెప్పింది నాకు. నేను ఇప్పుడు రాగానే అడిగిన మేడం ఏదో మరి అలా అడిగింది అంటే ఎవరైనా అడిగితే కోపం రాదు, అది మనసులో పెట్టుకుని ఐఐటీ ఉంటే తప్పకుండా చేస్తాం. అప్పటి నుంచి ఒక్క ప్రాంతం అనుకుంటున్నారు జైతాల కాడ మన ఏరియా గంతే, బస్ డిపో ముందర మొత్తం గంతే, కొండల గార్డెన్ ముందర అంతే, ధర్మపూర్తో ఒక విజయపూర్ పరిస్థితి అంతే. అంతేకాదు మన మెయిన్ రోడ్ పెద్దగా చేయాలని అందరు స్టేట్మెంట్లు ఇచ్చారు, దాని 100 ఫీట్లు చేయాలని ఒప్పులు కూడా తీసుకురాలి. అదేవిధంగా అవన్నీ దుకాణాలు పెద్ద పెద్ద ఆంధ్ర బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, ఈ 2 పేర్లు ఎందుకు చెప్తున్నాడు అది కొద్దిగా నాకు దగ్గర ఉంది. ఇక మనీ ఎందుకు చెప్పాలి, అలా అందరూ కూడా ఇళ్ళనే కట్టుకున్నాం. ఇప్పుడు దవాఖాలు అవుతున్నాయి ఇక్కడ అన్ని, అందరం ఇళ్ళని కట్టుకోండు, దవాఖాన పెట్టుకోండు. ఎందుకు అయింది ఇట్లా తీసుకొచ్చి దానికి జోన్ తీసుకురావాలి. ఇది హాస్పిటల్ జోన్ అంటే హాస్పిటల్ అంటే పర్మిషన్, ఇళ్ళంటే రాదు. అట్లనే ఇక్కడ బట్టివాడ, ఇది స్కూల్ జోన్ కాదురా నాయన, ఇది ఇళ్ళ జోన్ అంటేనే నీకు పర్మిషన్ వస్తుంది, లేదంటే
దొంగ పర్మిషన్ ఇందులో చెప్తున్నారు. ఆ గోవిందపల్లి ఏరియాలు ధరలు బాగుంది. ఒక పెద్దలు కట్టి లక్షల లక్షలు చేతివారు ఏదో కాగితాల చేతిలో పెట్టినట్టు వాస్తవానికి ఈ రాదు. ఎట్లా పడతాడో కట్టుకున్నా అంటే ఈ రకంగా ఇన్ని రోజులు జరిగినాయి. ఇప్పుడు మేము చేసే ఒక సగం పనులు చేసాం, ఇంకా ఉన్నాయి, చాలా చేయాల్సి ఉన్నాయి. మన బైపాస్ రోడ్ మొత్తం పెద్ద పెద్ద బంగ్లాలు అవుతున్నాయి, దాన్ని కమర్షియల్ అని చేయాలి. చేసినప్పుడే ఆ రోడ్డుకు పెద్ద జాగ్రత్త పోతే మరి ఇంకా అప్పుడు కూడా పనులు తీయలేదు. మీ ఆశీర్వాదాలు గెలిచి కొన్ని ఏళ్ళు ఇది 1964 అంటే నేను పుట్టినప్పటి చిన్న 36+20 57 ఏళ్ళకి అప్పుడు ఏమనగా ఇవన్నీ లేకపోయాయి. ఆడ బడి ఉండే ఆ బడి గిరి కూడా బడి చదువు రాసిపడేస్తారు. మేము కూడా చదువుకున్నప్పుడు ఇవి రాయారు. మా వేదం చుట్టపోయింది నాకు దానం దిగ్గి దోస్తు వివేక్ ఇక్కడ జంగిల్ వివేకానంద మేమంతా కలిసి చదువుకున్నాం. ఊరికి ఇలా బాబాయ్ దగ్గర పోయి చింత చెట్టు కింద కూర్చున్నప్పుడు అప్పుడు ఇల్లు ఉండేనా ఏమైనా ఉండేనా వారకు 3 రోజులు వాళ్ళు ఇంటికాడ చింత చెట్టు కింద నులక మంచం ఉంటుండే అక్కడ కూర్చుంది కదా ఆ పక్క కట్టగా వాడు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, అన్ని భద్ర భద్ర బంగ్లాలు అయిపోయాయి. అప్పటి కాలంలో మరి మార్పులకు అనుగుణంగా మనం కూడా పనిచేయాలి కదా. మరి ఎవరున్నారా అంటే కుర్చీలు ఎవరున్నారో మీకు తెలుసు. మా చైర్మన్ గారు ఉన్నారు చెప్పింది. ఇక మీకు ఎక్కడికైనా గాలి కూర్చొని 40 ఏళ్ళకి వాళ్ళైనా ఎప్పుడు టీవీలలో కూడా చెప్తారు కదా 40 ఏళ్ళకి మనమే గెలిపిస్తాం. నేను కూడా వేసినావు సార్ ఓటు, నేను ఎప్పుడో వ్యతిరేకం కాదు వేసిన. మరి వాళ్ళ బాధ్యత ఉండే మీరందరూ కూడా చెప్పారు నేను పట్టించుకోవాలి. ఇవాళ ఇక్కడ మళ్ళీ మీడియా ముఖ్యంగా చెప్తున్నా ఇది చేయాలంటే ఏదో హట్టి కాలేదు. తహసీల్దార్ కింద పనిచేసే ఆర్ఐకలు పెడితే సర్వేరు, తహసీల్దారు, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ గారు, ఇటు మున్సిపాలిటీకి వెళ్ళి మా చైర్మన్, కమిషనరు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు వీళ్ళందరూ కాగితాల నుంచి నాకు ఇస్తే నేను హైదరాబాద్ 20-25 సార్లు ఇస్తే ఆఖరిగా డైరెక్టర్ ఫోన్ చేశాడు కలెక్టర్, ఇదే మిమ్మల్ని దొరక పెట్టారు సార్, వచ్చిన వాళ్ళని ఆఫీస్లో కూర్చుంటాం, జల్దీ కాగితాలు చక్కగా చేసి పంపుతున్నాయి సార్. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా దీన్ని ల్యాండ్ యూజ్ చేయనట్టంటే భూమి పేరు మీద మార్పిడి. ఇదేమో స్కూల్ అని ఉంది, ఎక్కడ 11 ఎకరాలు 100 ఇళ్ళు వాటినే కట్టుకున్నారు. ఎడవాడు దాడు పైసలు తీసుకొని కట్టించారు 100 ఇళ్ళు. వాళ్ళ హాస్పిటల్ చూడండి, హాస్పిటల్ లేదు. పొడాల గాడర్ ముందర కుమార్వాడ అన్నారు, కుమార్వాడ ఎక్కడ అక్కడ గవర్నమెంట్ జాగా అన్నారు, అది తీసేసాం. రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే చిన్న పిల్లని అడిగినా చెప్తారు ఇక్కడ లింగంపేట దిక్కండి. కానీ ఇలా మా మున్సిపాలిటీలో కొంత ఎడదంటే వాళ్ళు ఎడ చూపెడతారు ఎరికేనా, ఇక్కడ ధర్మపురతో ఒక చూపెడతారు. ఇటు మారి 20 ఏళ్ళైంది, ఇటు మారి 20 ఏళ్ళైంది గడ చూపెడతారు. అంటే అది ఉన్న జాగంతా పర్మిషన్ ఇచ్చుండదు, ఏ రైల్వే స్టేషన్ చూడ పర్మిషన్ ఇవ్వరాదు. ఇక్కడ కంప్యూటర్లో పెట్టాగానే అది రైల్వే అనుకుంటారు. ఇట్లా ఇవన్నీ కూడా ఒకటొకటి తీయించడం. పెద్ద రోడ్డు కూడా ధర్మపురికి వెళ్ళి నిజామాబాద్ రోడ్డు కూడా 100 ఫీట్ చేయించి అందులో 3 వాళ్ళు ఇళ్ళ స్థలాలు ఉండే అన్ని ఉంది. అంతా ముందు కూడా ఒక పని మా వయసులు వీళ్ళు వైశ్యభవన్ నడిలోకి వెళ్ళి రోడ్డు ఉన్నది నిజామాబాద్ రోడ్డు పెట్టినాం. వైశ్యభవన్ అందరికీ ఎక్కడ సదర సత్వం వాళ్ళ రోడ్డు ఉంది రాయమని కూడా కానీ కాగితం మీద ఉంది, వాళ్ళు కట్టుకుందామంటే పర్మిషన్ వచ్చుండేది. అందుకే అన్ని దుకాణాలు పోగొట్టాడు వారేసుకున్నారు, అది కూడా చేయించాం. చేయించి పెళ్ళిళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు. అంటే ఈ రకంగా ఎన్నో తప్పులు దొరకాయి మున్సిపాలిటీ. ఒక్క మాట చెప్పాలంటే మున్సిపాలిటీ అంటేనే ఒక తప్పులు దొరక, దాన్ని మార్చాలి. ఈ మాస్టర్ ప్లాన్ కూడా పెద్దలు కలవాలి. 2009లో మొత్తం దీని టైం అయిపోయింది, 2009లోనే దీని టైం అయిపోయింది. అసలు దీనికి వాల్యూ లేదు, కానీ ఇక గుడ్డిగా కొత్తది కాలేదు కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు, దాన్ని మార్చుకుంటూ పోతున్నారు. మా శేఖర్ తమ్ముడు ఉన్నాడు ఆయన తెలవాలి మొత్తం, ఇందుకే చెప్తున్నారు చదువుకుంటూ ఉన్నట్టు మార్చుకుంటాం. 2009లో అప్పుడు అలా చేతి ఎంత అర్థం చెప్పండి మంచిగా. మీ అందరూ ఒకసారి నీ కూడా వేసా అని చెప్పిరా ఓటు, మంచిగా మంత్రి పదవి అనుకోలేదు. అప్పుడు అల్కా చేస్తుండే ఉంది, మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే నాకు కోసం ఏమిటో చెప్పు, నన్ను అసలు ఒకటి గుర్తుపడ్డాడు ఒకటి దిగడు చెప్పు అని చెప్పుకుని పోవాలండి. డాక్టర్ ఎమ్మెల్యే గెలిపించారు, మా వాళ్ళు బాగోట్లతో గెలిపించారు, వాళ్ళ కాశాలు అని చెప్పి తిరిగి తిరిగి సచ్చా. ఆఖరికి యాసక్ వచ్చారు కలెక్టర్ చెప్పిట అర్చిన ఆఖరి కూర్చుంటుండని చెప్పి డైరెక్టర్ ఫోన్ చేసి చేస్తే మా అధికారులు కూడా ఇక్కడ బాగా పనిచేశారు. ఎందుకంటే మళ్ళీ రేపు చిన్న తప్పులు అయినా కానీ అరే స్కూల్ చదవాలని ఉంటే ఇంట్లో దాన్ని ఇట్లా వేసారని చెప్పి మళ్ళీ వీళ్ళు ఆటపడతారు. ఎందుకంటే ఇంతకే లోపల కలం అంటుంటారు, మీరు చేయలేకపోయి చేసినట్టు 10 పనులు కాసే చెట్టుకే రాళ్ళు కొడతారు, 10 పనులు చేసినప్పుడే ఒకటి తప్ప అవుతారు. అసలు పని చేయకపోతే తప్ప ఎక్కడైతుంది? కాబట్టి ఈ పనులు చేసిన వాటికి ఎక్కడ చిన్న తప్పు దొరకబడతారని బాగా జాగ్రత్తగా మా కౌన్సిల్ వచ్చి 3 నెలలైంది. వచ్చిన ఆదాయం చెప్పిన తల్లి నువ్వు గెలిచిన సంబరపడ నేను ఎత్తి ముళ్ళ కిరీటం పెట్టామని చెప్పిన మొదటి రోజు నేను టీవీలో అంతా రికార్డు ఉంది, ముళ్ళ కిరీటం పెట్టామని చెప్పిన. అంటే గంత తప్పులు తడక మురికి కూపం మన మున్సిపాలిటీ.
ఎన్ని అవస్థలు అన్ని అవస్థలు ఏడికైనా నా కొద్దికి సమస్యనే చెప్తున్నాం. ఒక్కటొకటి చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు ఇంతకు చెప్పినట్టు మార్కెట్ చేస్తున్నాం. ఇంకా కూడా ఒక పెద్ద మార్కెట్ శ్రీనివాసరావుకి ముందుగా ఫారెస్ట్ ఆఫీస్ క్యాంపులకు పంపించి బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మీరు చూస్తూ చేసినాం. ఎవరి కాడ ఎంత మంచిగా ఉంటారు ఇటువంటి మార్కెట్కి వెళ్ళదు. ఒక్కసారి దయచేసి నా కోసం వయసుకురా మంచి ఆటోలు ఇటువంటి పోతున్నాయి. షాపింగ్ పోతే ఉండిపోయి ఆటో పోతుంది అనుకోకరు. కార్లు ఆటోలు అన్నీ పోతున్నాయి. రోడ్ స్టాప్ అయిపోయింది. మార్కెట్ పోయి చూడండి. మటన్ మార్కెట్ ఎంత మంచిగా ఉంది. కూరగాయలకు ఎంత మంచిగా అయింది. అలా వెంకటేశ్వర స్వామి ఆలయం ముందర ఎంత మంచిగా అయిపోయింది. ఎంత శుభ్రమైంది ఒకసారి చూసినా. పోవంటి అన్ని టైల్స్ వేసినాం. ఊపడే లేకపోతే దాన్ని కూడా ముందు వేసుకుంటుండే. అయినా కానీ ఇప్పుడే తమ్ముడు మీటింగ్ చెప్పాడు. దాన్ని మినిస్ట్రేట్ చేయాలి. మంచిగా షాపులు కట్టాలి. కొన్ని అంగడే గరీబ్ వాళ్ళకి ఇద్దాం గిరాకీ కావాలంటే. కానీ మంచిగా నీట్గా ఉండాలి. మనమే వాళ్ళందరూ ఎవరో పొట్ట కొట్టం. గరీబ్ వాళ్ళ పొట్ట కొట్టడం కాదు. కానీ అందంగా ఉండాలి. అందుకే జవహర్ రోడ్ మీద కూడా ఇక పెద్ద పెద్ద ఉంటే తీసేయించిన అన్ని కళ్యాణ్ బిర్యానీ అని ఓపెన్ చెప్తున్నారు. వాళ్ళందరూ తెలిసి నేనే తీసేయించాను. పెద్ద పెద్ద పనులు ఈడు కాడికి వేస్తాను. కొత్త బస్ స్టాండ్ కాడ నేనే బరాబర్ తీసేయించిన. ఎందుకంటే సర్కార్ దవాఖానపై సామాన్యులు ముఖ్యం. ఎర్ర బస్సు ఎక్కే బీదవాళ్ళు ముఖ్యం. ఆ గరీబ్ వాళ్ళని కూడా బంధువులు పెట్టుకోమని బండి ఉంటే ఏమైతే పక్కన చెప్పమని చెప్తాడు. కానీ పేదంతా ఈడికెళ్ళి ఆడికి వేసాక ఎట్లయితే కష్టమైతే. కాబట్టి అవన్నీ కూడా చేయించడం ఇవ్వాలని ఆడ సర్కార్ దవాఖానకి ఇంకొక ముగ్గురు సెక్యూరిటీ గార్డ్ అపాయింట్మెంట్ చేయమన్న చేసిన గేట్ గేట్ దిద్దా కూడా మంచిగా ఉంటుంది. మరి ఇవన్నీ ఒకేత్త అయితే మన అభివృద్ధి ఇవన్నీ చేద్దాం అనుకున్నంత చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం? కరోనా వచ్చి పోయిన సంవత్సరం 50,000 కోట్ల ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రానికి. 50,000 కోట్లు మరి పోయిన సంవత్సరం పోయింది. ఇక పీడమవుతుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తుంది. పలువీటికి మాస్క్ తీసిన దూరం ఉన్నారు కదా. దయచేసి ఎవరు మాస్క్ తీయకూడదు. ఒక్క మాస్క్ పెట్టుకొని మందిళ్ళలో పోక మన ఇంటి కాడ మనం ఉండి చేతులు కట్టుకుంటే రానే రాదు పోయి కరోనా. ఎందుకంటే ఇక పొద్దుగా అక్కడికి వెళ్ళి తాటిపల్లి ఒక పెద్ద మనిషి బాగా దగ్గర పేరు చెప్పి అందరూ చెప్పి రామ్మ చనిపోయి శవ తెప్పించడమే పని అవుతుంది. ఈయన విజయనగర్లో నాకు దూరం కలిసి చుట్టం అవుతుంది. కరోనాతో చనిపోయి ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆ వాడే అదే మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్తున్నాం. భార్య కూడా కరోనాతో వచ్చింది. పిల్లలు దేశంలో లేదు. అంటే అత్యంత దయనీయ పరిస్థితి. ఇవి కూర్చొని నేను ఇంతకు సెల్ ఫోన్ పట్టుకున్నా. మేడం మాట్లాడాను సార్. తమరు మీరు అనుకుంటున్నారు కావచ్చు సార్ వాళ్ళు సెల్ ఫోన్తో ఆడుకుంటామని లక్ష్మీపూర్ లైవ్గా ఖచ్చితంగా సెరింగ్ చేసుకోమని డాక్టర్కు మెసేజ్ పెట్టిన మోతే కమ్యూనిటీ సెంటర్కు అంగడి గద్దెల్లో ఒక ఇద్దరు ఉన్నారు. భార్యాభర్తలు వస్తారు. బీమార్ అక్కడ చూడూరు పరీక్షలు చేయదని చెప్పి మెసేజ్ పెట్టి ఆఖరికి మరీ ఫోన్లో మాట్లాడితే మర్చిపోలేదు. మా గవర్నమెంట్కి ఇచ్చి ఫోన్ మాట్లాడి చెప్పాలి. నేను సెల్ ఫోన్ పెట్టుకొని మేడం మాట్లాడుతున్నంతసేపు నేను సెల్ ఫోన్లో మెసేజ్లే కొట్టుకుంటూ కూర్చున్నాను. అవన్నీ కరోనా అంటే గంత ఉధృతంగా ఉన్నది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దూరం ఉండాలి. మాస్క్ అయితే అసలే తీయద్దు. ఎంట ఎంట చేతులు కడుక్కొని మందిలో పోకొని 4 రోజులు భోజనం పోకపోతే అయిపోయి నేను నిన్ననే నవీన్ చెప్పిన టిఫిన్ పెడితే కూడా ఎంట ఎంట కానీ రచనలు వచ్చినట్టు దూరం దూరం ఉంచని చెప్పాను. నిన్ననే టిఫిన్ పెడతా అన్నాడు. అంటే కూడా అదే చెప్పిన. కాబట్టి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అన్నిటికంటే ముఖ్యమని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ చేసిన పనిని గుర్తించి నన్ను మా చైర్మన్ గారిని ఆహ్వానించిన ధన్యవాదాలు. అట్లా మరి మీరందరూ కూడా మీ అందరి పక్షాన మరి మీరు తెచ్చిన చాలు. నాకు అప్పిన చాలు. నేను నవీన్ చెప్తాను. ఎందుకంటే ఆయన నన్ను పలాని తిన్నాడు. రన్న చెప్తా అవునమ్మా. కూరగాయల మార్కెట్ కాడ రోజు వైపు కూర్చున్నాడు. మళ్ళీ 20 లక్షలు పెట్టి సెట్ అయించాడు. అలా మీరు అందరు పోతున్నా మార్కెట్ కూరగాయల మార్కెట్ గదే మరి మోర్ల పక్క కొనుకోపోరు లోపల పక్క కొనుకోరు మంచిగా కూడా. థ్యాంక్ యూ మేడం. ఒక చిన్న రిక్వెస్ట్. ముందుగా లోపల కరోనా ఆట పుట్ట చూడు. ఆ ప్రచారం చెయ్యి. వంగు మేడం.